15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ రద్దు చేస్తారా? ఇక మరి సవాల్ స్వీకరిస్తాడా? ఈ సవాల్ను మీరు స్వీకరిస్తారా? రుణ నువ్వు మొగాడు అయితే రుణమాఫీ చేయమంటున్నావు కదా, నువ్వు రుణమాఫీ చేయకపోతే 15 ఆగస్టు తర్వాత రాజీనామా చేస్తావా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు కదా. ఒకవేళ 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేస్తారని చెప్పి సవాల్ వేస్తా ఉన్నాడు. ఈ సవాల్ బాగుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారు, చేయకపోతే ఆయన రాజీనామా చేస్తాడు. ఒకవేళ రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేస్తారా? ఇది ఈ సవాల్ను మీరు స్వీకరించండి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన లోక్సభ అభ్యర్థి మల్లు రవి, పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడి ఎక్కడి అక్కడే ఉన్నాయి, కుర్చీ వేసుకొని మరీ తుమ్మిళ్లను పూర్తి చేస్తారని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని దాన్ని ఆగం పట్టించిండు. 70 ఏళ్ళైనా పాలమూరు కరువు పోలే, వలసలు ఆగలే, బీళ్లు దడవలే, ఉమ్మడి రాష్ట్రంలో కలవ కుర్తి ఎట్లుందో అట్లనే ఉంది. ఆర్డీఎస్ పరిస్థితి అదే తీరు. ఇక వచ్చే వానాకాలం నుంచి వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్ళు పక్కన పెట్టిరు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, పాలమూరు రుణం తీర్చుకుంటాం. కేసీఆర్తో కొట్లాడతానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన పంచనే చేరిండు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఇడిసిన బాణం అది. నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పిన, ప్రజలు కేసీఆర్ను బొంద పెడితే ఈయన వెళ్ళి పూలదండలు వేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరులో పర్యటించిన ముఖ్యమంత్రి 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని కేసీఆర్ హరీష్ రావుకు ఆయన సవాల్ విసిరారు. మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో మద్దూరు బిజినపల్లిలో రేవంత్ పర్యటించారు. మద్దూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీచంద్రరెడ్డి రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం బావోజీ జాతర సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి బిజినేపల్లికి వెళ్లి కాంగ్రెస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ 2 చోట్ల రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ హరీష్ రావుకు ఇదే నా సవాల్, 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్న 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా, ఆ రోజు నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా, చేతనైతే సిద్ధంగా ఉండండి, నా రాజీనామా కాదు నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు, నీలాగో నీ మామలాగా మీ మామలాగానో దోకేబాజ్ మాటలు మాట్లాడను, లంగ లఫంగ మాటలు చెప్పెట్టుకొని కాదు, రాసి పెట్టుకో 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా, రైతుల రుణం తీర్చుకుంటానని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు నిన్న సభలలో క్లియర్గా చెప్పిండు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా, వచ్చే పంట నుంచి పంటకు ప్రతి కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండు. మీరు మీ పార్టీని రద్దు చేసుకుంటారా, నా రాజీనామా కోరుతురు కదా, మీరు మీ పార్టీని రద్దు చేసుకుంటారా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. మరి కేటీ రామారావు గారు మీరు ఈ మాట ఈ ముఖ్యమంత్రి గారి సవాల్ను స్వీకరిస్తారా? వాళ్ళ కోర్టుకు పోయి ఇంజెక్షన్ తెచ్చుకుంటావా? నన్ను అనొద్దని. నన్ను అనొద్దు.